ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యాము ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు వివరాలు. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కింద కాపర్ డ్యామ్ ఉంది, పైన కాపర్ డ్యామ్ ఉంది, నీళ్లు పోలేవు, సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొట్టేసింది, పైకి లేపేసింది, మొత్తం కొట్టుకోబోయింది. కొట్టుకోబోయిన తర్వాత కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతింది. అంటే ఏం చేయాలి? నేను మిమ్మల్ని అడిగేదంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి. అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అని రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, ఏజెన్సీ కర్దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఈ 2 రోజులు మీరు ఆలోచించాల్సింది. తర్వాత ఏజెన్సీ కథ, నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా, ఏజెన్సీ మార్చేస్తా, మార్చేస్తా, ఎంత మధ్య అధికారం ఉంది ఒక నిమిషమే, కానీ అది కాదు కదా. ఎట్లా చే, మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా, మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడం లేదు, అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాల్లో కొంచెం నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కాని ఏమండి, మిమ్మల్ని కాదు నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్టు పెట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదని ఇక్కడే అప్పగించారు కదా, నిర్ణయ సాక్షి మీరే కదా. ఈవెన్ నేను అంత మునుపంతా ప్రజలందరూ రాష్ట్ర ప్రజానీకం రమ్మని చూపించా, ప్రభుడి కింద ప్రైవేట్ అది బస్సులు పెట్టి ఇచ్చాం, భోజనం పెట్టి చూపించా. ఎందుకు, ఇది ప్రజల ప్రాజెక్ట్, ఇది అప్పుడు వచ్చారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫర్దర్ డామేజ్ అవ్వకుండా ప్రివెంటివ్ స్టెప్స్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డామేజ్ కావడానికి, ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి, ముందు వచ్చినంత ఫోర్స్ మొత్తం నీళ్ళని వచ్చేసాయి కదా, ఆ నీళ్ళన్నీ వచ్చి డయాఫామ్ వాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కింద పైన సుడి తిరిగేసి మొత్తం కొట్టేసింది. ఇప్పుడు చేయలేరు, ఏం చేయలేరు, నవంబర్ డిసెంబర్ సీజన్ ఇస్ ఓవర్ సార్. 2019 నుంచి ఎవరికి చేద్దాం గుడ్ పాయింట్, బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి. అదే దాని మీద డిబేట్ చేయమన్నా ప్రజల్ని సార్. సీఎం గారు అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలని నేను అడుగుతాను మిమ్మల్ని, నేనేం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫామ్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే, అలాంటి మంత్రులు చూసా డయాఫామ్ వరకు కనపడలేదు మంత్రి.